సో ఐ మీన్ మీరు ఏమన్నా బుక్స్ చదివారా? ఐ మీన్ మీరు మీరు చదివి ఇవి వేరే వాళ్ళు చదివితే చాలా బాగుండని అనిపించిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ చాలా ఉంటాయండి, ఒకటి రెండు చెప్పాను బెస్ట్ అనుకోండి, దెన్ ఇట్ విల్ బికమ్ దాని అంటారు ఫేవరెటిజం లాగా అయిపోతుంది. ఫస్ట్ పని చేయండి సార్. ఓకే, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీది ఫిలాసఫీ ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకే, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఫిలాసఫీ అని కొట్టండి. నాట్ ఓన్లీ స్టాన్ఫర్డ్, ఎనీ ఎనీ బర్క్లీ యూనివర్సిటీ కూడా ఉంది. సో వెస్టర్న్ ఫిలాసఫీ అర్థం చేసుకోవాలంటే అది జేఎన్టీయూ, సారీ జేఎన్టీయూ కాదు, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ ఉంటుంది. అందులో ఇండియన్ ఫిలాసఫీకి సంబంధించిన, అంటే ఈస్టర్న్ ఫిలాసఫీ అన్నమాట, మన దగ్గర ఈ భూభాగంలో తయారైన ఫిలాసఫీ గురించి అందులో ఉంటుంది. కాకపోతే మెటీరియల్ చాలా హెవీగా ఉంటుంది, చాలా సేవ్ చాలా రోజులు చదవాల్సి వస్తుంది. బట్ దట్ ఈస్ అ గుడ్ స్టార్టింగ్ పాయింట్ ఫిలాసఫీ గురించి చదవాలి అనుకుంటే. ఓకే, రైట్, అండ్ లైక్ ఐ టోల్డ్ యూ, దెర్ ఈస్ నో గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ కరెక్ట్ ఆర్ రాంగ్ ఫిలాసఫీస్. ఫిలాసఫీ అంటేనే మైండ్లో జరిగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో నాలెడ్జ్ అబౌట్ సెల్ఫ్ అలా అనమాట. సో మనుషుల జీవితం, మనుషులు ఏర్పరచుకున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ఎలా, మానసిక స్థితుల్ని వాటిని అర్థం చేసుకోవడం ఎలా. సో కాబట్టి ఫిలాసఫీ ఏదైనా సరే ఒకసారి చదివి ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, అన్నీ చదువుకోవడం మన వల్ల కాదండి. రైట్, హ్యూమన్ లైఫ్ టైం ప్రాబబ్లీ ఈజ్ నాట్ ఇనఫ్. మనకు పోలని ఎక్స్ట్రా పనులు ఉంటాయి కాబట్టి, అన్లెస్ యు ఆర్ అ ఫిలాసఫిస్ట్ ఆర్ ఫిలాసఫర్, పిక్ అండ్ చూస్ ఒకటి రెండు చదివి మీకు అందులో వాట్ డూ యూ అగ్రీ విత్, వాట్ డూ యూ డోంట్ అగ్రీ విత్ అనేది మైండ్లో పెట్టుకోండి చాలు. ఓకే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీ ఒపీనియన్ లో డేంజరస్ రిలీజన్ అని దేన్ని అనుకుంటున్నారు? స్టేజెస్ అండి, ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో మోస్ట్ డేంజరస్, ప్లస్ అది క్షేత్రం, క్షేత్ర ప్రాధాన్యత ఉంది, కాల ప్రాధాన్యత ఉంది. యూరప్లో ఏంటి మన 10th century 12th century ఆ మధ్యలో క్రిస్టియానిటీ వాజ్ ద వర్స్ట్ రిలీజన్. ఓకే, బికాస్ దే క్రూసైడ్స్ కానీ లేకపోతే హత్యలు కానీ, గాడ్ శాంక్షన్ చేసిన వార్స్ కానీ అన్నీ నడిచింది ఆ టైంలో. ఈ కాలానికి వచ్చేసరికి ఇస్లాం ఇస్ ద మోస్ట్ డేంజరస్ రిలీజన్. ఓకే, అండ్ ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇస్లాం మనకి మనకి ఈ ఈ 800 ఏళ్ల క్రితమే కదా పరిచయం. అంతకు ముందు ఇక్కడ ఉన్న రిలీజియన్స్లో ఏంటి అంటే డిస్క్రిమినేటరీ రిలీజియన్స్. డేంజరస్ అనే దానికి మీనింగ్ కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది కదా, చంపేయటమే డేంజరా లేకపోతే మన జీవితాంతం మనల్ని బానిసలుగా తయారు చేయటం బ్యాడ్, విచ్ వన్ ఇస్ డూ యూ థింక్ మోర్ డేంజరస్? రైట్, సో వీటి మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనిషి ప్రాణాలు తీయటం అంటే ఈ ఈ క్రిస్టియానిటీ ఒకటి, ఇస్లాం ఒకటి. క్రిస్టియానిటీ దెబ్బకి చప్పబడిపోయింది ఆఫ్టర్ ది దాని ఏమంటారు మన సైంటిఫిక్ రెవల్యూషన్ వచ్చి, కాస్త హ్యూమన్ రైట్స్ గురించి వాటికి ఐడియాస్ అన్ని స్ట్రాంగ్ అయిన తర్వాత క్రిస్టియానిటీ హ్యాస్ విత్డ్రాన్ ఇట్ ఫ్యాంగ్స్ అనమాట, అటు కోరల్ని వెనక్కి మడిచేసుకుంది. ఇస్లాంకి ఇంకా అది రాలేదు, ఇంకా బలుపు ఉందనమాట ఇస్లాంకి, ఖండకవరం ఇంకా తగ్గల, చేతికిలో ఇంకా కత్తి ఉందనుకుంటుంది, కత్తి లేదు కదా పక్కన వాడి దగ్గర పిస్టోల్ ఉందన్న సంగతి తనకి తెలిసి వస్తుంది ఇప్పుడిప్పుడు. వాళ్ళకి ఊపిరి ఆడట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొన్నటి దాకా ఇస్లాం ఒక నోరెత్తితే చంపేద్దాం నరికేద్దాం అనేటోడు, ఇప్పుడు ఎత్తే నోళ్ళు పెరిగిపోయినాయి, కౌంటర్ చేసే మనుషులు పెరిగిపోయారు. ఎంతమంది నేను చంపుతావు, ఏమని చేస్తావు, ఒకరిని చంపితే 100 మంది తయారవుతున్నారు అక్కడ ఎక్స్ ముస్లిమ్స్. ప్రయత్నిస్తున్నారు మీది ఒక స్ట్రీమ్ లో నేను, నాకు ఇది చాలా ఫన్నీ అనిపించింది. ఐ మీన్ ఎట్లా అంటే, హిజాబ్ ముస్లిం ఉమెన్ రైట్స్ అని మెన్ ఫైట్ చేస్తున్నారు, లైక్ ఫేస్బుక్ కామెంట్ లో గానీ ఎక్కడైనా సరే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఆ హిజాబ్ వాళ్ళ రైట్ అని వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. సో అది చస్తుందిలేండి, వాళ్ళకి ఇప్పుడు అర్థం కావట్లేదు అనమాట. మొన్నటి దాకా వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఎవడన్నా సరే నోరు ఎత్తితే వాడిని చంపేయటమో బెదిరించడమో కొట్టడం ఏదో ఒకటి చేయాలని, ఇప్పుడు చేత కావట్లేదు వాళ్ళకి, కుదరట్లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మిగతా కాన్స్టిట్యూషన్స్ అన్ని తొక్కి నార తీయడానికి సిద్ధపడుతున్నాయి. సో వాళ్ళు ఇప్పుడు నోరు మూసుకోవడానికి అలవాటు పడుతున్నారు. సో సో రిలీజన్స్ చెప్పబడుతున్నాయి స్లోగా. సో ఈ ఈ ఇప్పుడే పడక విప్పుతున్న మన హిందుత్వం అనే ఒక పాయిజనస్ స్నేక్ ఏదైతే ఉందో దాన్ని కూడా తల మీద కొట్టాల్సిన అవసరం ఉందన్నమాట. అది మిగతా మతాలు పైకి లెగిసి తర్వాత కొన్ని సెంచురీస్ పాటు దేశాలు నాశనం చేసి ఆ తర్వాత ఇప్పుడు నోరు మూసుకోవడానికి సిద్ధపడుతున్నాయి. ఇది ఇప్పుడిప్పుడే పడగ విప్పుతుంది అన్నమాట ఈ
పాయిజనస్ స్నేక్ హిందుత్వం యా అంటే. దీనికి కొంచెం కంటిన్యూషన్ లాగా, ఐ మీన్ మన ఇప్పుడు మన హిందూస్ లో అంటే వీళ్ళు ఇదివరకు ఇలా ఉండకపోయేది, జనరల్ గా వీళ్ళు ఇంత పట్టింపులతో గానీ ఇదంతా ఉండకపోయేది. అంటే రీసెంట్ సోషల్ రిఫార్మ్స్ వలన ఏమో గానీ లాస్ట్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ లో ఇంత ఇది లేదనుకుంటా, అంటే పట్టింపులు గానీ రీసెంట్ గా వీళ్ళు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు. అంటే మేము హిందూస్ ఇదంతా దీని ఈ ప్రతి దానికి ఒక రీజన్ ఉంది అనుకుంటూ. కరెక్ట్, ప్రైడ్ ఈజ్ ఓకే అండి, ప్రైడ్ ఈజ్ ఓకే. ఇప్పుడు ఐ బిలాంగ్ టు దిస్ రిలీజన్, ఐ బిలాంగ్ టు దిస్, ఐ స్పీక్ దిస్ లాంగ్వేజ్, ఈ ప్రైడ్ ఓకే. ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళే చెప్పుకుంటారు కదా, అంటే 800 ఏళ్ళు ముస్లిం వాడు ట్రై చేశాడు, 200 ఏళ్ళు క్రిస్టియన్ బ్రిటిష్ వాడు ట్రై చేశాడు, మా సనాతన ధర్మాన్ని ఏం పీకలేకపోయారు అని. కానీ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు, రైట్? ఇప్పుడు వాళ్ళకి కొత్త భయం ఏదో పుట్టుకొచ్చింది. ఎన్నాళ్ళు భయపడలేదు వాళ్ళు, ఏనాడు చెప్పుకోలేదు కదా. యాక్చువల్లీ ప్రతి తరంలోనే వాళ్ళు భయపడుతూనే ఉన్నారండి, ఎందుకంటే ద రిలీజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వీక్. రిలీజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వీక్ అనమాట. ఆ క్షణక్షణం భయపడుతుంది కనిపిస్తేనే తెలుస్తుంది. మిగతా మతాలు భయపడుతున్నాయో లేదో మనకు అనవసరం. ఓకే, వీళ్ళు ఇప్పుడు మిసాలు చూస్తారు కదా, వాళ్ళ ఎవరు వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు, మనం ఎప్పటికీ అలాగే ఉంటాం, అందరు వచ్చి పోయారు, మీ తాతలు వచ్చారు, మీ తండ్రులు వచ్చారు, అందరు వచ్చారు పోయారని నిలుగుతూ ఉంటారు కదా. మరి ఇప్పుడు ఎందుకు అంత భయపడుతున్నారు, సో రైట్? సో ఓకే, ఈ హ్యూమన్ చెప్పండి. ఐ మీన్ ఈ హ్యూమన్ ఎవాల్యూషన్ ఎటువైపు వెళ్తుంది అనుకుంటున్నారు? అంటే లాస్ట్ కి మతాలన్నీ ధ్వంసం అయిపోతాయి అనుకుంటున్నారా, నాస్తికత్వం మిగులుద్ది అనుకుంటున్నారా, లేకపోతే ఏదో ఒక కొత్త మతం ఎమర్జ్ అవుద్ది అనుకుంటున్నారా ఉంటుందండి. సి ఫైనల్ గా? స్పిరిచువాలిటీ, స్పిరిచువాలిటీ విల్ నెవర్ డై. ఇప్పుడు ఏంటంటే కల్ట్స్ అనేవి రోజుకొకటి పుడుతుంది, వారానికి గ్యారంటీ ఒకటి రెండు అయితే పుడుతూనే ఉన్నాయి కల్ట్స్ ప్రపంచం మొత్తం మీద. ఆ కల్ట్స్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ రిలీజియన్స్ నుంచి ఒక చిన్న పీస్ తీసుకుని వాళ్ళు కల్ట్గా తయారు చేసుకుంటారు. ఈ కల్ట్స్ ఎప్పటికీ చావబడినాయి. ఓకే, ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ 100% ర్యాషనల్ థాట్ అనేది ఎప్పటికీ జరగని పని అది. కాకపోతే ఏంటంటే మెజారిటీ పీపుల్ ర్యాషనల్ థింకర్స్ ఉంటే దేశం బాగుపడుతుంది. ఇప్పుడు వాళ్ళందరినీ అంతరింపజేయాలి, లేకపోతే వాళ్ళ మతాలని చంపేయాలి అన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు, జరిగే పని కాదు. దాన్ని అలా థింక్ చేసి కూడా వేస్ట్, రైట్? ఎందుకంటే ఇవాళ మీరు కష్టపడి ఒక మతాన్ని సంహరిస్తారు, అందులోంచి ఇంకొక చిన్న రిలీజన్ ఏదో బయటకు వస్తుంది. ఆ క్రిస్టియానిటీ డినామినేషన్స్ చూస్తే తెలుస్తూనే ఉంటుంది, ప్రతి ఒక్కడు ఒక ఒక 100 మంది చేరి బైబిల్ ఇస్తే మనకి ఇలా అర్థమైందిరా, మనం దీనికి ఒక కొత్త పేరు పెట్టుకుందాం అని చెప్పి వాడు ఇంకో కొత్త పేరు పెట్టుకుని ఒక కొత్త డినామినేషన్ తయారు చేసుకుంటున్నారు. ఇండియాలో ఉన్నన్ని మఠాలు గురువులు వీళ్ళందరూ చూస్తే కళ్ళు తిరుగుతాయి అన్నమాట, రైట్? వాళ్ళ దగ్గర ఏవో 36,000 డినామినేషన్స్ ఉన్నాయేమో చెప్పుకున్నారు, మన మరి కౌంట్ చేశారో లేదో తెలియదు, రైట్? 2-3 వేల దారులు అయితే ఉన్నాయి, అందరూ వాళ్ళని వాళ్ళు మేము సనాతన ధర్మం అని అంటూనే ఉంటారు. వాళ్ళని వాళ్ళు కూడా 36,000 డినామినేషన్స్ ఉన్నా సరే ప్రపంచం అంతా వీఆర్ ఆల్ క్రిస్టియన్స్ అంటున్నారు వాళ్ళు. ఏం తేడా లేదండి రెండింటికి. ఓకే, యా వర్డ్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, సనాతనం అంటే ఏంటి అసలు, అంటే ఆ వర్డ్ మీనింగ్ ఏంటి మీకు తెలుసా? అదే కదా లాస్ట్ స్ట్రీమ్ లో చెప్పాను కదండి, యూ షుడ్ హావ్ సీన్ లాస్ట్ స్ట్రీమ్. అందులో చెప్పాను ఇట్స్ ఏ అడ్జెక్టివ్ అండి, ఇట్స్ ఏ విశేషణం అంతే. పొట్టోడు అని అన్నారు అనుకోండి, అది వాడి పేరు కాదు, వాడు పొట్టిగా ఉన్నాడు అని వాడి ప్రాపర్టీని చెప్తున్నారు. ఈ ధర్మం ఏదైతే ఉందో ఇది సనాతనమైనది అని అంటే వాళ్ళ ఉద్దేశంలో దిస్ ఇస్ ఏన్షియంట్ ఎటర్నల్ లేదా ఫర్ ఎవర్ లాస్టింగ్ అంతే దాని మీనింగ్, దాని పేరు కాదండి. ఓకే ఓకే, రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. ఓకే, ఒక చిన్న క్వశ్చన్ ఉంది, ఐ మీన్ మీ జోగిని సిస్టమ్ గురించి మీరు విన్నారా? ఐ మీన్ మీరు వినే ఉంటారు, ఈ మీరు తెలంగాణ గురించి మీరు ఫాలో అవుతారా? మీరు తెలంగాణ కల్చర్స్ గురించి ఎక్కువగా ఐ మీన్ రీసెంట్ టైమ్స్ లో ఫాలో అవుతున్నారు? నేను నేను అంటే మా రిలేటివ్స్ లో చూసాను, జోగెత్తుకుండు అని ఒకటి చూస్తున్నా నేను. అంటే వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఒక 5 ఇళ్లలో అడుక్కొని ఇంటికి వస్తారు జోగెత్తుకోవడం. నాకు అంటే నాకు డౌట్ ఉంది, ఇది జోగిని సిస్టమ్స్ కిందకే వస్తుందా అని అని ఒక క్వశ్చన్ ఉంది. లేదు లేదు, అది ఇది డిఫరెంట్. కాకపోతే ఏంటంటే ఈ అడుక్కు తెచ్చుకోవటం అనేది దాన్ని రెండు విధాలుగా చూడొచ్చండి. ఈ దాని ఏమంటారు విద్యార్థి ఆశ్రమం ఏదైతే ఉందో వీళ్ళ వర్ణాశ్రమ, సారీ నాట్ వర్ణాశ్రమ, గృహ హౌ డు ఐ సీ స్టేజెస్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ అనే లిస్టులో వీళ్ళకి చదువుకునేటప్పుడు పిల్లల్ని పోయి అడుక్కు తెచ్చుకోమంటారు. అది ఈ గురు శిష్య పరంపరలో ఉన్న ఒకనొక కాన్సెప్ట్ అన్నమాట. అయితే
దాన్ని మనం రెండు రకాలుగా చూసుకోవచ్చు. ఒకటి ఏంటంటే పిల్లల్ని అడుక్కునే విధంలో తయారు చేస్తున్నారు అని అన్నా అనుకోవచ్చు, విమర్శాత్మక దృష్టిలో చూస్తే. ఇంకొక దృష్టిలో చూస్తే వాళ్ళకి పొగర్ని తగ్గించి యాచించటం అనేది బ్యాడ్ థింగ్ కాదు అనేది నేర్పించడానికి అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకే, డిపెండింగ్ ఆన్ హౌ యూ సీ ఇట్. సో ఈ కాలంలో అవసరం లేదండి ఇట్లా అడుక్కు తెచ్చుకోవటం అనేది, ఇట్స్ ఇట్లా స్టూపిడ్ రిచువల్. అన్ని వృత్తులు సమానమైనవే అని నేర్పించగలిగితే చాలు, అది నేర్పించావరు రైట్. కొన్ని వృత్తుల్ని చీప్గానే, కొన్ని వృత్తుల్ని గొప్పగానే చూస్తూ ఉంటారు. సో అది ఉన్నంతకాలం మీరు దిక్కుమాలిన రిచువల్స్ వెళ్ళి అడుక్కు తెచ్చుకో, 5 ఏళ్ళకి వెళ్ళి అడుక్కు తెచ్చుకో అని ఆ రిచువల్ పెట్టినంత మాత్రం ఉపయోగం ఏం లేదండి. ఇట్ డజంట్ టీచ్ ఎనీథింగ్. అంతా చేసిన తర్వాత ఇంకో 4 రోజుల తర్వాత ఎవరైనా అడుక్కునేవాడు ఇంటికి వస్తే వాడిని అట్లాగే తిట్టి పంపిస్తారు, పోతలపు మా దగ్గర ఏం లేదు, పొద్దున పొద్దున బయలుదేరేవా అని. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ అండి.